వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసలను అరికెట్టేందుకు ఆ పార్టీ అధినేత జగన్ ఏం చేయబోతున్నారు? అధికార టీడీపీ ఆకర్షణను తిప్పికొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలేమిటి? పార్టీ నేతలు కేడర్ను కాపాడుకోవడానికి ఏం చెబుతున్నారు? పార్టీ మారే యోచనలో ఉన్న నేతలను ఎలా బుజ్జగిస్తున్నారు? వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ టీడీపీ కండువ కప్పేసుకున్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ నేతలకు టచ్ లో ఉన్నారని, రేపో మాపో వారు కూడా సైకిల్ ఎక్కుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎప్పుడెవరు ఝలక్కిస్తారో అన్నది వైసీపీ పెద్దలకి అర్థం కాకుండా తయారైందంటున్నారు. దాంతో పార్టీ నేతలను ఏదో విధంగా కాపాడుకునేందుకు జగనే స్వయంగా రంగులోకి దిగారు. మొదట సొంత జిల్లా కడప నుంచే ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో టచ్ లోకి వస్తున్నారంట జగన్. కడప జిల్లా నుంచి మరికొందరు పార్టీ మారకుండా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. మొన్న కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినప్పుడు పార్టీ సీనియర్ నేతలతో లాబీయింగ్ చేయించారు వైసీపీ అధినేత. అయితే అది ఫలించకపోవడంతో ఇప్పుడు ఆయనే స్వయంగా రంగులోకి దిగారంట. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యేల వలసలపై ఆ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు రాజకీయపరమైన సమస్యలతో పాటు వ్యక్తిగత ఆర్థిక సమస్యలపై చర్చిస్తారంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమల్లో విఫలమవుతుందని, దాంతో ఆ పార్టీలోకి వెళ్లినా ప్రయోజనం ఉండదని ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయబోతున్నారట ప్రతిపక్ష నేత. అదే సమయంలో భవిష్యత్తులో వైసీపీదే అధికారమని, పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇవ్వబోతున్నారట. ఓవైపు ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నంతో పాటు మరోవైపు జిల్లాల వారీగా పార్టీ నుంచి వలసలను నియంత్రించే బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగిస్తారంటున్నారు. ఏ జిల్లాల నుంచి ఎవరు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుందో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే తెప్పించుకుంటున్నారు వైసీపీ అధినేత. ఆ క్రమంలో విజయనగరం జిల్లా బాధ్యతలు బొత్స సత్యనారాయణకు, విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి, ఇలా 13 జిల్లాల్లో కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేల వైఖరిని ప్రజలకు వివరించేందుకు ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట జగన్. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నా, వాస్తవంగా స్వప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సభల ద్వారా ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో వారిని రాజకీయంగా దెబ్బతీయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. చూడాలి ఈ కసరత్తు ఎంతవరకు ఫలిస్తుందో. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వలసల రాజకీయం అటు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీలో కూడా కాస్త అటు ఇటుగా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. వలస వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకొందరు రాబోతున్నారన్న ప్రచారాలతో ఆయా నియోజకవర్గాల టీడీపీ నేతలు సహజంగానే తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలేమిటి? తమ పార్టీ నేతలకు వారేమని భరోసా ఇస్తున్నారు? పక్క పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు తమ పార్టీలోకి వచ్చి చేరుతున్నారంటే ఆయా నియోజకవర్గ నేతలు సహజంగానే కలవరపడుతుంటారు. ఇంతకాలం తమకు ప్రత్యర్థులుగా ఉండి తమపై గెలుపొందిన నేతలతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాగే తమ భవిష్యత్తుపై అనుమానాలు పెంచుకుని ఆందోళన చెందుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వలసల రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఆ పార్టీ సీనియర్ నేతలను తమలో చేర్చుకోవడానికి గేట్లు ఎత్తేసింది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీలోకి వలసల పర్వం మొదలైంది. ఇప్పటికే వైసీపీ నుంచి 5 ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ గోడ దూకేశారు. ఇంకా పలువురు టీడీపీతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నేతలు తమ భవిష్యత్తుపై కలవరపడుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే వలస వచ్చిన నేతలతో పాటు పార్టీలో ఉన్న లీడర్లకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నియోజకవర్గాల పెంపు అంశమే తారక మంత్రం అంటోంది టీడీపీ సర్కార్. వలసల క్రమంలో గత కొద్ది రోజులుగా నలుగుతూ వస్తున్న నియోజకవర్గాల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఈ ఏడాది చివరికల్లా పెంపు అంశాన్ని ఓ కొలికి తీసుకురావాలని పార్టీ పెద్దలకు బాబు సూచించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై లోతుగా చర్చించాలని అధికారులను, పార్టీ నేతలను ఆదేశించారట. ఇదే ఊపులో నియోజకవర్గాల పెంపు అంశంపై కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ముఖ్యంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆలోచిస్తోందట. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కి పెరుగుతుందంటున్నారు. ఇప్పుడు దాన్నే ఫోకస్ చేస్తున్న టీడీపీ పెద్దలు వలసలతో కలవరపడుతున్న నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవరి భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పుకొస్తున్నారట.